వెల్కమ్ టు 9Vibes. IPL ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్. ఈ టోర్నీలో ఆడిన ప్లేయర్లు కూడా లక్షలు కోట్లల్లో సంపాదిస్తారు. అయితే ఈ లీగ్ లో ఉండే ఎంపైర్లు కూడా లక్షల్లో సంపాదిస్తారు. మరి IPL ఎంపైర్ జీతం ఎంత ఉంటుందో తెలుసా? ప్రపంచంలో అత్యంత రిచ్ క్రికెట్ లీగ్ IPL. ఈ టోర్నీలో ఆడాలని ప్రతి ప్లేయర్ ఆశపడతాడు. ఈ లీగ్ లో ఆడితే ఫేమ్ తో పాటు డబ్బులు కూడా భారీగానే సంపాదించొచ్చు. ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజ్ లక్షలు కోట్లు పెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి. ఇదే కాకుండా వారికి ప్రతి మ్యాచ్ కు ఫీజు ఉంటుంది. ఈ ఐపీఎల్ తో రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిన ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే ప్లేయర్లు మాత్రమే కాదు, ఐపీఎల్ ఎంపైర్లు కూడా గట్టిగానే సంపాదిస్తున్నారు. వారి మంత్లీ శాలరీస్ ఎంత ఉంటాయో తెలుసుకుందాం. మ్యాచ్లు జరగాలంటే ఎంపైర్లు అత్యంత కీలకం. మైదానంలో వారి నిర్ణయమే ఫైనల్. ప్రతి బంతిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. బంతి వైడ్ అయినా, నో బాల్ అయినా, బ్యాటర్ 4 కొట్టినా, సిక్సర్ బాదినా వారే నిర్ణయిస్తారు. అలాంటి ఎంపైర్లు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం ICC ఎలైట్ ప్యానెల్ ఎంపైర్లు, రెండో రకం డెవలపింగ్ ఎంపైర్లు. ఐపీఎల్లో కీలకమైన మ్యాచ్లకు ఎలైట్ ప్యానెల్ ఎంపైర్లను అసైన్ చేస్తారు. ఇక డెవలపింగ్ ఎంపైర్లను సాధారణ మ్యాచ్లకు అసైన్ చేస్తారు. ఎందుకంటే వారు ఇంకా నేర్చుకునే స్టేజ్ లోనే ఉంటారు కాబట్టి. ఎంపైరింగ్ లో అనుభవం గడిచాక వీరిని ఎలైట్ ప్యానెల్ కు ప్రమోట్ చేస్తారు. ఎలైట్ ప్యానెల్ ఉండే ఎంపైర్లకు ప్రతి మ్యాచ్ కు 1.98 లక్షల బేస్ శాలరీ ఉంటుంది. గత సీజన్ లో ఈ అమౌంట్ 1.75 లక్షలుగా ఉండేది. ఇదే కాకుండా బస, రవాణా ఖర్చుల కోసం ప్రతి మ్యాచ్ కు ఎంపైర్లకు రోజువారీ స్టైపెండ్ 12,000 చెల్లిస్తారు. ఇలా IPL మొత్తం మ్యాచ్లకు పనిచేస్తే ప్రతి ఏటా దాదాపు 40 లక్షల దాకా సంపాదిస్తారు ఎంపైర్లు. డెవలపింగ్ ఎంపైర్ల విషయానికి వస్తే గతేడాది 40,000గా ఉన్న వీరి మ్యాచ్ ఫీజు ఈ సీజన్ లో 59,000కు చేరింది. ఈ ఎంపైర్లు IPL లో ప్రతి మ్యాచ్ కు అవసరం అవరు. కొన్ని మ్యాచ్ల్లో మాత్రమే వీరు ఎంపైరింగ్ చేస్తారు. ఎలైట్ ప్యానెల్ ఎంపైర్ల లాగా డెవలపింగ్ ప్యానెల్ ఎంపైర్లకు రోజువారీ స్టైపెండ్ రాదు. ఈ జీతంతో పాటు వివిధ కంపెనీల నుంచి వచ్చిన స్పాన్సర్షిప్ల వల్ల IPL ఎంపైర్లకు మరిన్ని డబ్బులు వస్తాయి. IPL 14వ సీజన్ లో అఫీషియల్ ఎంపైర్ల స్పాన్సర్ గా పేటిఎం వ్యవహరించింది. లీగ్ ముగిశాక ఎంపైర్లందరికీ 7.33 లక్షల చొప్పున స్పాన్సర్షిప్ చెక్ ను అందజేసింది. అంతకు ముందు సీజన్ లో మ్యాచ్ కు 5,000 స్పాన్సర్షిప్ ఇచ్చేవారు. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9Vibes.